కౌటిల్యుడు ఆయన లెక్కల ప్రకారం ఆయన అర్థశాస్త్రం ప్రకారం మనీకున్నటువంటి ప్రాధాన్యత ఎంత ఆయన చెప్పిన ఆర్థిక సూత్రాలు ఏంటి ఎలా ఉన్నాయి సంపద ఆలోచన రెండు కలిసిమెలిసి ఉంటాయి ఆలోచించి ఖర్చు చేసే వారినే సిరి వరిస్తుంది అనాలోచిత నిర్ణయాలు కుబేరుణ్ణి కూడా కటిక పేదగా మార్చేస్తాయి సో ఇప్పుడేమైంది మనకి ఆలోచన అనేది చాలా ముఖ్యమైంది పాలు పిండే ముందు ఆవు స్వభావం తెలుసుకోవాలి సంపాదించే ముందు డబ్బు స్వభావాన్ని అర్థం చేసుకోవాలి కొంత దీన్ని ఎలా మనం తీసుకోవచ్చు అంటే పాలు పిండే ముందు ఆవు స్వభావం తెలుసుకోవాలి అంటే ఈ పాలు పిండే ముందు పాలు అంటే ఏంటి డబ్బు యాక్చువల్గా దీన్ని తీసుకునే ముందు ఏంటంటే దీన్ని తీసుకున్నప్పుడు కానీ తీసుకున్న తర్వాత మనం వాడేటటువంటి విధానం కానీ అంటే మనం ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే మనకి మనీ వస్తుంది ఇవన్నీ సో ఆ స్వభావాన్ని తెలుసుకుని షేర్ మార్కెట్ బాగాలేదు ఇవాళ దాని స్వభావం బాగాలేదు మనం వెళ్ళకూడదు అది ఆయన చెప్పేది ఆ యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే నీ సంపాదనకు తగినట్టే నీ ఆహార్యము జీవన శైలి ఉండాలి అటు మితిమీరిన ఆడంబరాలు వద్దు ఇటు లేఖితనం కూడా వద్దు అంటే మనకు 10 పైసలు ఉన్నా సరే బయటికి మాత్రం సెంటు కొట్టుకొచ్చే మనుషులు ఉంటారు సో అలా వద్దు అంటాడు అది ఎంతో మంచి లక్షణం ఎంత ఉడికించినా ఇనుము ఆకలి తీర్చదు ఎంత వేచి చూసినా నిరుపయోగమైన పెట్టుబడి లాభాలను కురిపించదు మనం ఇనుమును తినలేం కదా అలాగే ఇది కూడా అంటే పనికిరాని చోట మనం పెట్టుబడి పెట్టినట్లయితే మనకు దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు అనేది చెప్తున్నారు కొంచెం విషమైనా విషమే ప్రాణాలని బలి తీసుకుంటుంది చిన్న వ్యసనమైనా వ్యసనమే ఆస్తిపాస్తుల్ని కరగదీస్తుంది వ్యసనం గురించి చెప్పారు ఇప్పుడు మనం అనుకుంటాం ఏం కాలేదు ఏముంది నేను రోజు ఒక క్వార్టర్ తాగుతాను లేదా ఒక హాఫ్ తాగుతాను లేకపోతే ప్యాకాట్ ఆడుతున్నాను ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఎందుకంటే నాకేం అలవాట్లు లేవు అని కానీ ఆ ఒక్క వ్యసనం చాలు ఆస్తిపాస్తుల్ని కరగదీస్తుంది అంటాడు సంపాదిస్తున్నప్పుడు ఇంకొక 1000 ఏళ్ళు బతుకుతాము అన్నంత ఆశావాదంతో సంపాదించాలి అంటే నేను ఇంకా 1000 ఏళ్ళు బతుకుంటాను కాబట్టి నేను దానికి అంతటికీ నేను సంపాదించుకోవాలి ఈ 1000 ఏళ్ళు నేను మంచిగా బతికేటట్టుగా మనం సంపాదించుకోవాలి మంచి పనులకు ఖర్చు చేస్తున్నప్పుడు అదే జీవితంలో ఆఖరి నిర్ణయం అన్నంత నిర్మోహత్వంతో ఖర్చు చేయాలి మంచి పనులకు చేస్తున్నప్పుడైనా సరే ఎందుకంటే మనకు లేనప్పుడు ఎవరు ఇవ్వరు కదా ఎవరు ఉత్తగా ఫ్రీగా ఎవరు ఇవ్వరు అందుకోసమని మంచి పనులకు ఖర్చు చేస్తున్నప్పుడైనా సరే ఇదే ఆఖరు అని చెప్పిన నిర్ణయం తీసుకుంటూ చేయాలట నీటిలో దిగితే కానీ చేపలను పట్టలేము సింహంతో పోరాడితే కానీ అడవిని జయించలేము సంపద అదృష్టం వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల దక్కదు ఆర్థిక విజయం మనం తీసుకునే రిస్క్కి ప్రతిఫలం అంటే ఏమిటి మీరు నీటిలో దిగితే కానీ చేపలను పట్టలేము కానీ నేను దిగకుండానే పడతాను అని అంటే అది ఎప్పటికీ జరగదు అంటాడు అలాగే సింహంతో పోరాడితే కానీ అడవిని జయించలేమంటాడు సింహం ఎందుకంటే లయన్ కింగ్ మనం చూస్తున్నాం కదా ఫిల్ము అట్లా ముందు సింహానికి చెప్పి కానీ మనం అడవిలో తిరగలేము అలాగే ఒకవేళ దాంతో పోరాడితే కానీ మన అడవిని మన రాజు కాలేము అలాగే సంపద అదృష్టం వల్ల పూర్వజన్మ సుకృతం వల్ల రాదు అది మనం తీసుకునేటటువంటి లైఫ్లో మనం తీసుకునే కొన్ని ఆలోచనలు కొంత రిస్క్ వీటన్నిటికీ ప్రతిఫలం మనసు స్థిమితంగా లేనప్పుడు రాయి వజ్రంలా వజ్రం రాయిలా కనిపిస్తుంది అలాంటి సమయాల్లో ముఖ్య నిర్ణయాలు తీసుకోవద్దు మన మనసు సరిగ్గా లేదు మనం ఆలోచించగలిగే స్థితిలో లేం అలాంటప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అంటాడు చేదుగా ఉండే వేప పళ్లను కాకులే తింటాయి అంటే అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బు వచ్చిన దారిలోనే వెళ్ళిపోతుంది మనం అక్రమ మార్గంలో ఎంత సంపాదించాలనుకున్నా అది మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్ళిపోతుంది అలాగని మనం ఇవి గనక చేసినట్టయితే ఇది మంచి సన్మార్గంలో చక్కటి ప్లానింగ్తో కనుక డబ్బులు దాచిపెట్టుకున్నట్లయితే మంచిది అని చెప్తాడు ఇక్కడ డబ్బు సంపాదించడంలో కూడా మంచితనాన్ని చెప్పాడు ఆయన ఇలాగైతేనే మీకు ఉంటుంది మనీ అని కూడా చెప్పాడు లాభదాయకమైన పెట్టుబడులకు ఈ క్షణమే మంచి ముహూర్తం మనం అనుకుంటాం ఇవాళ కాదులే కానీ ఈ నెల కాదు కానీ వచ్చే నెల గ్యారంటీగా పెడదాం లేకపోతే ఇంకొక నెల నెక్స్ట్ ఇయర్ నుంచి పెడదాం నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే నుంచి పెడదాం లేకపోతే నా మ్యారేజ్ డే నుంచి పెడదాం ఇలాగ ఎప్పటికప్పుడు మనం కొన్ని వాయిదాలు వేస్తుంటాం దానికి ఆయన ఏమంటారంటే ఈ క్షణమే మంచి ముహూర్తం మీరు మొదలెట్టండి అంటున్నాడు అంటే మనం ఏ రోజైతే మన మనసులో వచ్చిందో అదే మన రోజు అలా అనుకునే స్టార్ట్ చేయమంటాడు ఆర్జన ఓ సదుద్దేశంతో జరగాలి లక్ష్యం లేని సంపాదన తగిన గాలిపటం లాంటిది
ఈ ఆర్జించటం అంటే డబ్బుల్ని సంపాదించటం అనేది ఒక సదుద్దేశంతో జరగాలి. అంటే ఒక ఇల్లు కొనాలి, లేకపోతే ఇంకోటి కొనాలి, ఇలాంటి మంచి ఉద్దేశాలతో జరగాలి. అంతేగాని ఒక లక్ష్యం లేనటువంటి సంపాదన ఏమవుతుందంటే, మనం ఒక లక్ష్యాన్ని కనుక పెట్టుకోకపోతే, ఒక టార్గెట్ని కనుక పెట్టుకోకపోతే మనం దాంట్లో ఎక్కువ కష్టపడలేము. అది సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడే మనం దాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తాం. లేని పరిస్థితుల్లో మనం కొన్నాళ్ళు తర్వాత వెమ్మటే కొంత వెనక్కి వెళ్ళిపోయి దాని మీద కొంత నిరాశావాదం వచ్చి, లేకపోతే ఎందుకులే ఇవన్నీ సంపాదించి అని వచ్చి, లేకపోతే ఇంకొక మార్గంలో దైవ మార్గంలోకి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిపోయి, లేదా ఇదంతా వద్దనుకుంటే ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటామని, ఇలాంటివన్నీ చేస్తే ఉపయోగం లేదు. అలాంటప్పుడు నువ్వు డబ్బు సంపాదించకూడదు అండగే. అందుకోసం అని ఆయన ఏమంటాడు, ఒక ఒక టార్గెట్ పెట్టుకోండి, టార్గెట్ని ఇచ్చి పోవండి అది చెప్తున్నారు. ఇలాంటి మంచి కౌటిల్యుడి సూత్రాలు మనం గనక పాటించినట్లయితే మనం ఏ రోజైనా మనం పక్కాగా ధనవంతులం అవుతాం. అంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా బతకగలుగుతాం అంటే బాగుంటుందేమో. అలాగే నాకు సంబంధించి ఇక్కడ ఈయన చెప్పిన వాటన్నిటిలో బాగా నచ్చింది, నీది ఈ రోజే, నీ మనసులోకి అసలు ఆలోచన వచ్చిందంటేనే అది నీ మంచి కోసమే వచ్చింది. ఈ రోజు నుంచే నువ్వు స్టార్ట్ చేయి. ఒక రోజు పెరుగుతున్న కొద్దీ నీకు రాబో అమౌంట్ ఏదైతే ఉంటుందో, నువ్వు డిపాజిట్ చేస్తాం అనుకున్నది, అది తగ్గిపోతూ ఉంటుంది. రోజు పోతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. మన లైఫ్ తగ్గుతుంది, రాబోయే ధనం కూడా తగ్గుదల వస్తూ తగ్గుకుంటూనే వస్తుంది. నాకు చాలా నచ్చినవి. థ్యాంక్ యూ వెరీ మచ్.